ఇదిలో కదా ఆయన పార్టీని తీసుకుంది 95 నుంచి 2004 వరకు ఆ పనిచేశారు. కానీ ఆ ఇంపాక్ట్ ఈయన ముద్ర పడక ఎన్టీ రామారావే గుర్తుకు తెచ్చే పని కావాలని రాజశేఖర్ రెడ్డి చేశాడు. రాజశేఖర రెడ్డి వచ్చాక ఏం చేశాడు, 2 రూపాయలు బిల్లు కావాలని ఆయన పెట్టాడు. తద్వారా ఎన్టీఆర్ పేరు చెప్తూ మరి పెట్టాడు. ఏ ఎన్టీఆర్ లెగసీని తెలుగుదేశం వదిలేసిందో దాన్ని తెచ్చి ఈయనకు పెట్టాడు, తెలివిగా పెట్టాడు. తద్వారా చంద్రబాబు గొప్పోడు కాదు ఎన్టీ రామారావు గొప్పోడు అని గుర్తు చేశాడు. అట్లాగే జన్మభూమి శ్రమదానం వీటన్నిటికి బదులు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ, అంటే ఈయనేంటి మీ ఏరియాకు డాక్టర్ వచ్చి లేదా మీ ఏరియాకు వచ్చి ఒక అధికారి పనిచేస్తాడంటే అసలు అక్కడికి ఎందుకు అయ్యాబాబు మీరు వెళ్ళి పని చేయించుకోండి అని చెప్పేసి అధికార యంత్రాంగం దగ్గర రేషన్ కార్డులు ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారు కదా. అప్పుడు రేషన్ కార్డులు ఏ ఏరియాకి ఆ ఏరియాలోనే సెంటర్లో పెట్టి స్కూళ్లలో అక్కడే ఇచ్చారు కదా రేషన్ కార్డులు. తద్వారా చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టి ఉపన్యాసం ఇస్తాడు, నేనైతే నీకు చేతికే కాగితం ఇస్తున్నా, ప్రింటింగ్ కూడా అక్కడే పెట్టించారు కదా రేషన్ కార్డులు, గుర్తుందే నీకు ఎక్కడికక్కడ రేషన్ కార్డులు ఆన్ ద స్పాట్ తయారు చేసి ఇచ్చేవాడు. అట్లాంటిది దాంట్లో కనీసం ఇంటికి వచ్చి వెరిఫికేషన్ ఇట్లాంటి వ్యవస్థ కూడా లేదు. అప్పుడు ఎంఆర్ఓ ఇచ్చి వెరిఫై చేయడం ఇదంతా కూడా మీరు వెళ్ళి మీ ఆదాయం ఎంత, 15,000 రైట్ నీ వైట్ రేషన్ కార్డు ఇచ్చే తీసుకో అంతే, నాకు బాగా గుర్తు ఎందుకంటే నేను ఆ రోజున ఎంత వస్తుంది నాకు జీతం 10,000 రూపాయలు టీవీ 9లో ఉన్నాను, 10,000 రూపాయలు వస్తుంది నెలకి, 7,20,000 కదా 40,000 రూపాయల లోపలకే వైట్ రేషన్ కార్డు, ఓ 0 తగ్గిద్దాం సార్ అన్నాడు. ఏరా నేను జీతం తీసుకుంటాను, నేనే ఓ పక్కన జర్నలిస్ట్ అయ్యుండి నేను జీతం తీసుకుంటూ రేషన్ కార్డు కావాలి కాబట్టి ఐడెంటిటీ దాంట్లో ఏదో రేషన్ నేను తినే పరిస్థితి ఏమి ఉండదులే.